சாலுனையா நீ கிருபனாக்கு சாலுனையா நீ கிருபனாக்கு சாலுனையா 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 நீ கிருபனாக்கு சாலுனையா 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 நீ கிருபனாக்கு சாலுனையா பிரேமாமயுடிவை பிரேமிச்சாவு கருணாமயுடிவை கருணிச்சாவு ప్రేమమయుడివై ప్రేమించావు. స్తోత్రం 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 నాయన, గొప్ప దేవుడవు ప్రభా. యేసయ్య, మీరు చేసినటువంటి మేళ్ళను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జరుగుతున్నటువంటి వాక్య ఉపదేశము నేనుటకు నీ జల్లను మీరు ఆశీర్వదించండి. ఎన్న వాక్యము ప్రభా, నీ కొరకు ప్రభు అనేకులను రక్షించుకుని నీ రాజ్యం కొరకు సిద్ధపడి ఆశీర్వాదములు దీవెను నీ బిడ్డలందరికీ దయచండి. ఇది చిన్న వాక్యమును అభివృద్ధి పరిచి నీ దాసుని ఎత్తిపట్టి వాడుకుని ఆశీర్వదించమని యేసునామను అడుగుచున్నాము తండ్రి, ఆమె. ఆయన దర్శనం లేకపోయినట్లయితే, ఆయన బలము లేకపోయినట్లయితే, ఆయన ప్రేమ లేకపోయినట్లయితే, ఆయన కనికేమ లేకపోయినట్లయితే, ఆయన యొక్క ఆత్మ లేకపోయినట్లయితే, ఆయన ఇచ్చే ప్రభావం లేకపోయినట్లయితే, ఆయన ఇచ్చే రక్షణ లేకపోయినట్లయితే, ఆ ప్రభు వారిచ్చే స్వస్థత లేకపోయినట్లయితే, జీవితం వ్యర్థము. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో చూసినట్లయితే దేవుని సన్నిధిలో దేవుని స్తుతించేవారు భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో చూసినప్పుడు నీ జ్ఞాన వచనంలో ఉంచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ అందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగుగాక. ఎవరు భాగ్యవంతులంటే దేవుని స్తుతించేవారు భాగ్యవంతులు, ఆరాధన చేసేవారు భాగ్యవంతులు, ప్రభు యొక్క ఆజ్ఞలు ప్రేమించేవారు భాగ్యవంతులు, ప్రభు యొక్క వాక్యాన్ని ప్రేమించేవారు భాగ్యవంతులు, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం చేవారు భాగ్యవంతులు. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచాను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నిన్ను నియమించాను. హల్లెలూయా. దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశముతో ఈ లోకములో నిన్ను తన యొక్క అభిషేకాన్నిచ్చి, తన బలమునిచ్చి, తన యొక్క ప్రేమనిచ్చి, తన యొక్క ఆలోచనిచ్చి నిన్ను నడిపించాలనుకుంటుండగా ఒకవైపున సాతానుడు కూడా అనేక రకాలుగా నిన్ను క్రియ చేసి దేవుని మార్గములో ఉండకుండా, రాజమార్గములో ఉండకుండా, పరిశుద్ధ మార్గములో ఉండకుండా, దేవుని చిత్తములు నడవకుండా అనేక సందర్భాల్లో అనేక రకాలుగా నీ మీద పోరాటం చేస్తున్న దినాల్లో ఉన్నాం. అనేక మంది జీవితాల్లో సాతానుడు పోరాటం చేస్తున్నాడు. దెయ్యము అనేక రకాలుగా క్రియ చేస్తున్నందువలన అనేకమైన కుటుంబాలు దేవుని మార్గంలో ఉండకుండా జీవిస్తున్నారు. ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. శ్రేష్టమైన జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తు లేవి దానితో సాటి కావు. ఈ లోకంలో బంగారం ఉండొచ్చు, బ్యాంకు బ్యాలెన్స్ ఉండొచ్చు, లేకపోతే పొలాలు ఉండొచ్చు, పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు, ఇంటి నిండా అన్ని సామాన్లు ఉండొచ్చు, ఎన్ని ఉన్నా సరే జ్ఞానం లేకపోతే వ్యర్థమే, జ్ఞానము లేకపోతే వ్యర్థమే. దేవుని పిల్లారా, ఈ లోకములో ఉన్నతమైన పదవులలో ఉన్నవారు, సినిమా యాక్టర్స్ కూడా, కొంతమంది సినిమా స్టార్స్ కూడా వారు డబ్బు సంపాదించారు, పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. కానీ కొన్ని వార్తల్లో మనం చూసాము, వారు ఆ యొక్క మేడ పైనుంచి వారు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటంటే వారిలో ఏం లేదు, శాంతి లేదు. డబ్బు వలన శాంతి మనకు దొరకదు. దేవుని బిడ్డారా, బంగారం వలన శాంతి దొరకదు, వస్త్రాల వలన అంటే విలువైన వస్త్రాలు వేసుకుంటే మనకు శాంతి సమాధానం దొరకదు. దయచేసి గమనించండి, ఈ లోకంలో ఉన్నతమైన పదవులు అవి అశాశ్వతమైనవి. ఈ లోకంలో ఏది కూడా మనతో రావు. నిజమైన శాంతి, నిజమైన సమాధానము ప్రభు యేసు క్రీస్తు వారిలోనే మాత్రమే ఉంది. ఆయన యొక్క జ్ఞానవచనములు, ఆ దైవ దర్శనాన్ని, ఆ దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనతో ఎవరైతే జీవిస్తారో వారు శ్రేష్టమైన ఒక ప్రత్యేకమైన ఒక పరిశుద్ధమైన జీవితము, ఒక విలువైన జీవితం చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. దైవ జ్ఞానాన్ని వెదకాలి మనం ప్రతిరోజు. దేవుని యొక్క ప్రసన్నతను వెదకాలి, దేవుని యొక్క దర్శనం వెదకాలి, దేవుని యొక్క ఆలోచనతో మనం జీవించాలి.
సామెతల గ్రంథము 8:14 చూసినట్లయితే మన జ్ఞానాధారము మన ప్రభువే. హల్లెలూయా. 8:12 చూసినప్పుడు సామెత గ్రంథములో జ్ఞానమును నివాసము చేసుకునుట, దేవునికి స్తోత్రం. ఒక శ్రేష్టమైన జ్ఞానము మన హృదయంలో నివాసము కలిగి ఉండాలి. ఒక శ్రేష్టమైన దైవ ప్రత్యక్షత మన జీవితంలో క్రియచేస్తూ ఉండాలి. సామెత గ్రంథము 9:8 చూసినప్పుడు జ్ఞానము గలవాడు గద్దింపునకు లోబడును. ఈనాడు దేవుని వాక్యం ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు మన జీవితాలను సరిచేయడానికి, మన ఆలోచనలు సరిచేయడానికి, మన ప్రవర్తన సరిచేయడానికి, మన యొక్క ఉద్దేశాలు సరిచేయడానికి పరిశుద్ధాత్మదేవుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నప్పుడు, దేవుని బిడ్డారా, ఆయన వాక్యం ద్వారా మనం గద్దిస్తున్నప్పుడు మనం వినయముతో విధేయతతో ఎప్పుడైతే లోబడి దేవుని సన్నిధానంలో ఆ గద్దింపునకు మనం లోబడతామో మన ఉన్నతమైన జ్ఞానవంతులుగా దేవుడు మనం చేస్తాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, జ్ఞానము గలవాడు మరింత జ్ఞాని అగునని సామెతల గ్రంథము 9:9 మనం గమనిస్తున్నాం. సామెతల గ్రంథము 9:12 గమనించినట్లయితే జ్ఞానము మనకు ఒక లాభదాయకంగా ఉంటుంది. హల్లెలూయా. జ్ఞానము గలవారు ఇతరులు రక్షిస్తారంట. జ్ఞానము గలవారు ప్రార్థన చేస్తారు. జ్ఞానము గలవారు జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకునుందని బైబిల్లో. హల్లెలూయా. మరి బుద్ధిహీనురాలు ఏం చేస్తంట, తన ఇంటిని ఊడబీక్కుంటుందంట. దేవునికి స్తోత్రం. జ్ఞానము గలి మాట్లాడటం, జ్ఞానము గలి ప్రార్థన చేయటం, జ్ఞానము గలి జీవించటం, జ్ఞానము గలి బ్రతకటం అనేది దేవుడు మనకిస్తున్న నేర్పిస్తున్న ఒక ప్రత్యేకమైన అనుభవం అయినది. దేవునికి స్తోత్రం. గమనించండి, సామెత గ్రంథము 10:1 చూసినట్లయితే, 1 చూసినప్పుడు జ్ఞానము గలవాడు తండ్రిని సంతోషపెట్టును. హల్లెలూయా. ఈ లోకములో జ్ఞానము లేని కుమారులు, జ్ఞానము లేని కుమార్తెలు ఎంతమంది లేరండి. తల్లిదండ్రులను దుఃఖపరిచే కుమారులు, తల్లిదండ్రులను దుఃఖపరిచే కుమార్తెలు ఎంతమంది లేరు. దేవుని భయం లేకుండా, భక్తి లేకుండా, దేవుని అందు విశ్వాసం లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, వారి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు, వారి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉంటారు, వారి ఇష్టం వచ్చినట్టు ఈ లోకములో కాలయాపన చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, జ్ఞానము గలవాడు తండ్రిని సంతోషపెట్టును. మన పరలోకపు తండ్రి మనకున్నాడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన మనల్ని ఆదరించే దేవుడు, ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడు, ఆయన మనల్ని రక్షించే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు, అభివృద్ధిలోకి తీసుకొచ్చే దేవుడు, అంతవరకు ప్రేమించే మన పరలోకపు తండ్రి యొక్క కంట్రోల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, జ్ఞానము గలవాడు తండ్రిని సంతోషపెట్టును. దేవునికి స్తోత్రం. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు, ఒక పెద్ద కుమారు ఉన్నాడు, చిన్న కుమారు ఉన్నాడు. చిన్న కుమారుడైతే తండ్రి మాటను లెక్క చేయకుండా నాకు కావలసిన ఆస్తి, నాకు రావాల్సిన ఆ యొక్క ఆస్తిలో భాగమేమన్నాడు. అయితే తండ్రి ఎంత చెప్పినా వినలేదు. సరే అడుగుతున్నాడు కదా అని తండ్రి ఏం చేస్తాడు, తనను తనకు రావాల్సిన ఆస్తిలో భాగం ఇచ్చేసాడు. దూరదేశంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇష్టానుసారముగా పేక ఆడటం, తర్వాత ఏంటంటే మత్తు పానీయాలు సేవించటం, త్రాగుబోతు అయిపోయాడు, తిరిగిబోతు అయిపోయాడు. అనేక మంది విచ్చలవిడిగా తిరిగాడు. అనేక మంది స్త్రీలతో ఏమైపోయాడు, విచ్చలవిడిన సంబంధాలు పెట్టుకున్నాడు. భయంకరమైన త్రాగుబోతుగా తిరుగుబోతుగా గుర్ర పందాలు పేక ఆడటం. డబ్బుంది కాబట్టి ఎంతో మంది ఆ యొక్క తనతో చాలా మంది స్నేహితులు తనతో పాటు సహవాసం చేశారు. డబ్బు అయిపోయిన తర్వాత శరీరం బలహీనమైపోయిన తర్వాత మానసికమైన ఆందోళన, శారీరకమైన అస్వస్థత, ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపు లేకపోవటం, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఒక అజ్ఞానిగా ఉన్నప్పుడు ఆ యొక్క పందులను మేపడానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ పందులు పొట్టు ఏదైనా తిని బతుకుదాం అనుకున్నాడు. ఆకలితో అలమటించిపోతున్నాడు. కారణం జ్ఞానము లేకపోవడం వలన. జ్ఞానము కలిగి డబ్బు, జ్ఞానము లేని వారు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతా ఉంటారు. జ్ఞానము లేని వారు విచ్చలవిడిగా ఏం చేస్తున్నారంటే పనికిరాని ఆ యొక్క మందు బాటిల్స్కి, అనగా ఆ బ్రాండీ, విస్కీ, రకరకాలైన ఆ యొక్క మత్తు పానీయాలకు అలవాటు పడిపోయి భయంకరమైన వారి జీవితంలో వ్యాధులు తెచ్చుకుంటున్నారు, రోగాలు పాలైపోతున్నారు, చాలా మంది త్రాగుబోతులు అయిపోతున్నారు, చాలా మంది విచ్చలవిడిగా లైంగికమైన పాపములతో జీవిస్తున్నందువలన వారి హృదయాల్లో వారి శరీరాల్లో ఏమవుతున్నాయంటే అస్వస్థత గురైపోతున్నారు, అనారోగ్య పాలైపోతున్నారు. వారు ఎవరంటే అజ్ఞానులు. అందుకనే దేవుని వాక్యము ఈరోజు మనకు చాలా స్పష్టం.
స్పష్టంగా మనతో మాట్లాడుచున్నది. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినం చేసుకోవచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానముగా నడుచుకునండి. హల్లెలూయా. మనం జ్ఞానముగా ఉండడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవునికి స్తోత్రం. మనం జ్ఞానముగా జీవించే కొరకే దేవుడి లోకములో మనకు ఆయుష్ని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. మన తలంపులు సరి చేసుకోవడానికి, మన ప్రవర్తన సరి చేసుకోవడానికి, మన మాటలు సరి చేసుకోవడానికి, మనము దేవునికి మహిమకరంగా ఉండడం కొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఆయన ఏర్పాటులోనే ఉన్నావు, ఆయన యొక్క ఉద్దేశంలోనే ఉన్నావు, ఆయన యొక్క సంకల్పంలో ఉన్నావు, ఆయన ప్రణాళికలో ఉన్నావు, ఆయన చిత్తంలో నీవు, నీ కుటుంబం, దేవునికి ఇచ్చిన సంతానం, గర్భఫలము కూడా, దేవునికి ఇచ్చిన పిల్లల్ని కూడా దేవుని మార్గంలో పెంచవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. భక్తుడైన యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడము. దేవునికి స్తోత్రం. కొర్నేలియనే భక్తుడు కూడా తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని యొక్క ప్రేమను పంచుతూ ఉన్నాడు, ఎల్లప్పుడూ దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. దేవునికి భయపడినందువలన దేవుడు ఉన్నతమైన దర్శనాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన ఆలోచనతో దేవుడు నడిపించాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక శ్రేష్టమైన జ్ఞానము కలిగి జీవించాలి. అందుకొరకే దేవుడు మనల్ని, ఆయన చిత్తములో మనల్ని ఉన్నామని గుర్తించాలి. సామెత గ్రంథము 15:7 గమనించినప్పుడు, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. హల్లెలూయా. జ్ఞానం కలిగి మాట్లాడటం కూడా చాలా అవసరమే. ఎప్పుడు ఏ మాట మాట్లాడాలి, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎప్పుడు ఏ విధంగా జీవించాలి అనేది దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే అడగాలి. దేవుని స్తోత్రం. ప్రభా, నేను ఈ లోకములో ప్రభా నేను బ్రతుకుతున్నాను, ఈ ఉదయకాలంలో నన్ను లేపావు, ఆయుష్ని ఇచ్చావు, ఒక దినం ఇచ్చావు, కనుక ఈ లోకములో ఈ దినం చూడకుండా ఎంతో మంది మట్టికి మన్ను అయిపోయారు. అయితే నన్ను బ్రతికించిన నీవు, నేను ఈ రోజంతా కూడా ఎలా మాట్లాడాలో నాకు నేర్పించండి. ప్రభా, నీ యొక్క ఆలోచన నాకు కావాలి, నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు కావాలి. నీ యొక్క ఆలోచన లేకుండా నేను ఒక్క మాట కూడా వ్యర్థంగానే మాట్లాడకూడదు ప్రభా. ఒక జ్ఞానం లేని వ్యక్తిగా నేను మాట్లాడకూడదు, ఒక జ్ఞానం గల వ్యక్తిగా నేను మాట్లాడకున్నాయన. నీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో నన్ను నడిపించు, నీ యొక్క ఆలోచనతో నన్ను నడిపించు, నీ యొక్క నడిపింపుతో నన్ను నడిపించమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, అటువంటి ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో నిశ్చయముగా దేవుడు మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. చాలా కాలం క్రితము ఒక సొసైటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ మిషన్ అని ఒక సంస్థ ఉంది. అయితే ఒక పాస్టర్ గారు ఆ యొక్క సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్ అనే మిషన్లో పనిచేస్తున్నాడు. ఆయన ఒక తెల్లటి గుర్రంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆ పాస్టర్ గారు ఆయన ఒక అడవి ప్రాంతంలో నుండి వెళ్లాల్సి వచ్చింది సువార్త పరిచర్య కొరకు. అయితే ఆ యొక్క తెల్లటి గుర్రం మీద ఆయన కూర్చుని పాస్టర్ గారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి గుర్రం మీద ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు అది ఒక అడవి ప్రాంతము, వెనుకాలన ఒక ఆయన ఒక దొంగ కూడా ఆయన కూడా ఒక గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఈ పాస్టర్ గారిని ఫాలోప్ అవుతున్నాడు, వెనుక నుండి వస్తూ ఉన్నాడు. ఆ పాస్టర్ గారు ముందెళ్తుంది ఆయన గుర్రము, ఆ గుర్రం మీద పాస్టర్ గారు ఉన్నారు, వెనుక ఆ దొంగ వెనకాల గుర్రం మీద వస్తూ ఉన్నాడు. వచ్చి అకస్మాత్తుగా స్పీడ్గా వచ్చి ఆ యొక్క దొంగ దగ్గర ఉన్న ఆ యొక్క పిస్టోల్ తీసుకొని ఆ గన్ తీసుకొని ఆ పాస్టర్ గారి వైపు చూపించి ఆ యొక్క గుర్రం ఆపమన్నాడు. ఆపేశాడు పాస్టర్ గారు. నీ దగ్గర ఉన్న ధనమంతా నాకు ఇచ్చేసాయి, లేకపోతే నిన్నేం చేస్తాను, చంపేస్తాను అనేసి ఆ దొంగ అతని దగ్గరున్న ఆ యొక్క గన్ తీసుకొని ఎప్పుడైతే చూపించాడో వెంటనే ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న పర్సు, తన దగ్గర ఉన్న డబ్బు సమస్తం ఆయన చేతికి పెట్టేశాడు, తీసుకోయా అనేసి మారు మాట మాట్లాడకుండా. ఆ తర్వాత తన దగ్గర ఉన్న పర్సు, తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేసాడు. ఆ దొంగకి ఇచ్చేసిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆ గుర్రం చూడగానే, పాస్టర్ గారు ప్రయాణం చేస్తున్న గుర్రం చూడగానే అనుకున్నాడు మనసులో, అతనికి ఒక దుర్బుద్ధి పుట్టింది ఈ దొంగకు, ఈ గుర్రం కూడా తీసేసుకుంటే బాగుంటుంది అనేసి చెప్పి ఆ పాస్టర్ గారు ఏమన్నా అంటే నీవు గుర్రం దిగమనేసి గట్టిగా చెప్పేసరికి గుర్రం దిగేశాడు. చూడటానికి గుర్రం చాలా అందంగా ఉంది, తెల్లగా, తెల్లటి గుర్రం, దేవుని స్తోత్రం. అయితే ఆ గుర్రం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు నోరు తెచ్చి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, నీవు దేవుని స్వరూపమందు చేయబడిన వ్యక్తివి. గమనించండి,
నీవు దేవుని స్వరూపమందు చేయబడిన వ్యక్తి. ఎంతకాలం ఇంకా దొంగతనాలు దోపిడీలు చేస్తూ ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటావు? ఈ రోజైనాను ఇప్పటికైనాను మారు మనస్సు పొందు. యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడు అంగీకరించుకో, అంగీకరించు. నీ పాపములు దేవుని సందులో ఒప్పుకున్నట్లయితే ప్రభువు నిన్ను రక్షిస్తాడు. నీవు నరకములకు వెళ్లకుండా అగ్నిగుండములకు వెళ్లకుండా ప్రభువు నిన్ను రక్షిస్తాడు. యేసు క్రీస్తు ప్రభు ఎదుట నీ పాపములు ఒప్పుకో. ఎంతకాలం ఇట్లా దోపిడీలు చేస్తూ దొంగతనాలు చేస్తూ బ్రతుకుతావు అని చెప్పినప్పుడు ఎక్కడ లేని కోపం వచ్చింది ఎగరకండి. ఆ దొంగకి ఎక్కడ లేని కోపం వచ్చింది. నీవే నన్ను నాకు బోధిస్తావా అని ఇంకొక మాట మాట్లాడితే నిన్ను కాల్చి పడేస్తాను ఇప్పుడే అని మళ్ళీ గన్ను తీసి ఏం చేస్తున్నాడు ఆ పాస్టర్ గారు వెళ్ళి చూపించాడు. అయితే ఆ పాస్టర్ గారు వెంటనే భయపడకుండా దేవునికి స్తోత్రం, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు మనసులో ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవునికి స్తోత్రం. ప్రభా ఈ వ్యక్తిని నీవు రక్షించాలి, ఇతనిలో ఉన్న దురాత్మను తొలగించండి, ఇతనిలో ఉన్న దయ్యాన్ని నుండి విడిపించు ప్రభా, ఆ దోపిడీలు దొంగతనాలు చేపిస్తున్న ఆ దురాత్మ నుంచి విడిపించమని మనసులో ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం. అయితే ఆ గన్ను పట్టుకునే ఉన్నాడు ఆ పాస్టర్ గారు వైపు చూపిస్తూనే ఉన్నాడు. ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తా అన్నాడు, కాల్చి చంపేస్తాను ఇప్పుడే అన్నప్పుడు ఆ పాస్టర్ గారు ఏం బెదిరిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో నీకు దేవుని యొక్క దూతలు దిగి వచ్చాయి, దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది, దేవుని ప్రసన్నత దిగి వచ్చింది, దేవుని యొక్క వెలుగు దిగి వచ్చింది, దేవునికి స్తోత్రం. అప్పుడు స్నేహితుడా నీవు నన్ను చంపగలవని నాకు తెలుసు, అయితే నా ధనమును గుర్రమును నీకు అందుకే ఇచ్చేశాను, అయితే నీ యొక్క ఆత్మ గురించే నాకు బాధ కలుగుతుంది. నీవు ఒకవేళ చనిపోతే, ఈ పరిస్థితిలో చనిపోతే నీవు నరకంలో నెట్టివేయబడతావు, అగ్నిగుండం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నా బాధంతా నా ప్రాణం గురించి కాదు, నీ ఆత్మ గురించి. ఒకవేళ నేను చనిపోతే నేను రక్షణ పొందాను, నేను మారుమనసు పొందాను, యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాను, నేను యేసు క్రీస్తు ప్రభువాన్ని నా సొంత రక్షకుడిగా నేను స్వీకరించాను, ఆయన ప్రభువుగా నేను ఆరాధన చేస్తున్నాను, ఆయన స్తుతిస్తున్నాను, ఆయన యొక్క ఆజ్ఞలు గైకొని ఆయన మహిమకరంగా జీవిస్తున్నాను. ఒకవేళ నువ్వు నన్ను చంపివేస్తున్నా, నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే నేను రక్షణ పొందాను, నేను యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాను, నేను మారుమనసు పొందాను, నమ్మి బాప్తిసం పొందాను కనుక, దేవుని మార్గంలో ఉన్నాను కనుక నాకు ఒక నిరీక్షణ ఉంది అని అన్నాడు. దేవునికి స్తోత్రం. నా బాధ అంతా ఏంటంటే నీ ఆత్మ ఎక్కడి నరకాగ్నిలో పోతుందేమో అది నా బాధ. ఒకవేళ నా ప్రాణాన్ని ఒకవేళ నన్ను చంపాలనుకుంటే నువ్వు చంపేసేయి. నా బాధ అంతా నీకోసమే. నువ్వెక్కడ నరకంలోకి వెళ్ళిపోతావో, నీ ఆత్మ ఆ నరకంలోకి వెళ్ళిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగాయుములు ఎంతో బాధ అనుభవిస్తావు, అదే నా బాధ, నీ గురించే నా బాధ, నా గురించి కాదు బాధ అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. వెంటనే ఆ దొంగ ఆశ్చర్యపోయాడు ఆ మాటలకి. అయ్యో నా ఆత్మ గురించి ఇంత ప్రేమ చూపిస్తున్నావు, నీ నశించుకోకూడదని ఇంత ప్రేమ చూపిస్తున్నావు అని వెంటనే ఆ పిస్సు లోపల పెట్టేసి హల్లెలూయా ఆ పాస్టర్ గారు ఎక్కిన గుర్రం దిగి వెంటనే ఆ గుర్రాన్ని ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఆయన దగ్గర ఉన్న పర్సు, ఆయన దగ్గర ఉన్న డబ్బంతా కూడా మళ్ళా తిరిగి ఆ పాస్టర్ గారికి ఇచ్చేసి, అయ్యా మీరు నా ఆత్మ గురించి ఇంత బాధపడటం నాకు ఆశ్చర్యం కలిగించింది, దేవుని ప్రేమ ఎంత గొప్పదా అనేసి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అతనిలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టాడు దేవుడు. హల్లెలూయా. అతను మారు మనసు పొందాడు, దేవునికి స్తోత్రం, రక్షణ పొందాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, సామెతల గ్రంథము 10:14 వచనం చూసినట్లయితే జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకొందరు. హల్లెలూయా. సోమరి చెవుల యొక్కకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోమని ఉంది, దేవునికి స్తోత్రం. ఎండాకాలంలో చీమలు ఏం చేస్తాయో తెలుసా అండి? ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. చీమలు ఎలా ప్రయాణం చేస్తాయో తెలుసా? ఒకటి తర్వాత ఒకటి లైన్గా ప్రయాణం చేస్తాయి. చిన్నప్పుడు కొంత పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే ఆ లైన్గా ప్రయాణం చేస్తున్న చీమల్ని చెరపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. చిన్న వయసులో ఉన్న పిల్లలు ఆ యొక్క మరల ఆ లైన్ తీసేసినప్పుడు మళ్ళీ కొద్దిసేపటి చిందరవందరు చేసినప్పుడు మరలా ఆ చీమలు కొంతసేపటికి మళ్ళీ లైన్లోకి వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా,
సీమలకు దేవుడు చాలా అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. ఎండాకాలంలో ఏం చేస్తా తెలుసా, వర్షాకాలం రాకముందే చలికాలం రాకముందే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. దేవునికి స్తోత్రం. జ్ఞానము గలవారు సమకూర్చుకుంటారు. ఏమి సమకూర్చుకుంటారు? అభిషేకాన్ని సమకూర్చుకుంటారు, కృపావరాలు సమకూర్చుకుంటారు, ఆత్మీయ ఫలాలను సమకూర్చుకుంటారు, ప్రేమను సమకూర్చుకుంటారు, సంతోషాన్ని సమకూర్చుకుంటారు, సమాధానాన్ని సమకూర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. దీర్ఘశాంతాన్ని సమకూర్చుకుంటారు, దయాళత్వాన్ని సమకూర్చుకుంటారు, మంచితనమును సమకూర్చుకుంటారు, విశ్వాసమును సమకూర్చుకుంటారు, సాత్వికను సమకూర్చుకుంటారు, ఆశానిగ్రహం సమకూర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగాన్ని మనము కృత నిబంధన గ్రంథంలో గల్గల రాష్ట్రపత్రిక 5:22 వచ్చిన మనం చూస్తున్నాము. మనం సమకూర్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. చాలామంది ఆస్తులు సమకూర్చుకుంటారు, వారి పిల్లల కోసము ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటారు. డే అండ్ నైట్ అంటే పగలు రాత్రులు కష్టపడుతూ ఉంటారు. అరే నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, నా కుమార్తె భవిష్యత్తు మంచిగా ఉండాలి, లేకపోతే నా కుమారుడు భవిష్యత్తు మంచిగా ఉండాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు తల్లు తండ్రులు. దేవుడి బిడ్డలారా గమనించండి, మంచిదే వారికి ఆస్తులు సంపాదించేయడం, మంచిదే. గమనించండి దేవుడి బిడ్డలారా. అయితే వాటి కంటే విలువైనది జ్ఞానము సంపాదించి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. నీవు జ్ఞానవంతురాలు అయితే, నీవు జ్ఞానవంతుడు అయితే నువ్వు ప్రార్థన చేస్తావు. దేవునికి స్తోత్రం. నీ పిల్లలు ఒకవేళ త్రాగుబోతులుగా ఉన్నారేమో, తిరుగుబోతులుగా ఉన్నారేమో, నీ కన్న పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచన చెయ్యి. ఓ తల్లి, ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా. ఏసయ్య ఆశీర్వాద కృపాసనిధిని ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుమార్తె ఎలా ఉంది, నీ కుమారుడు ఎలా ఉన్నాడు, నీ కుటుంబ జీవితం ఎలా ఉంది, రక్షణ పొందారా, వారు మానవస్సు పొందారా, వారు మాంసం పొందారా, వారు దేవుని మార్గంలో జీవిస్తున్నారా. దైవికమైన జ్ఞానము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క అభిషేకము వారి మీదకి వస్తుందా? ప్రతి తల్లి ప్రతి తండ్రి రేయి మొదటి జామున ప్రార్థన చేయమని విలాప వాక్యములో ఉంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో విలాప గ్రంథములు విలాప వాక్యములు చూసినట్లయితే రేయి మొదటి జామున లేచి ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రార్థన చేయాలి దేవుడు ఇచ్చిన పిల్లల కొరకు. హల్లెలూయా. ఎందుకంటే నీ కుమారులు నీ కుమార్తెలు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. వారొక అజ్ఞానులుగా అసమర్థులుగా దేవుణ్ణి వెదకని వారిగా ఉన్నట్లయితే వారు నశించిపోతారు, నరకంలో నెట్టివేయబడతారు. అయ్యో ఎంత ఘోరమైన పరిస్థితి. నువ్వెంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి దేవునికి స్తోత్రం, దేవుడు నీకు గర్వం ఇచ్చాడు. అయితే వారు దేవుని యొక్క మార్గం ఉన్నారా? నీ కుమారులు నీ కుమార్తెలు దేవుని దర్శనం కలిగి ఉన్నారా? దైవికమైన జ్ఞానం కలిగి ఉన్నారా? వారికి మారు మనసు ఉందా? మారు మనసు తగిన ఫలములు ఫలిస్తున్నారా? దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారా? దేవుని ద్వారా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి, సామెత గ్రంథము 10:30 వచ్చిన చూసినట్లయితే జ్ఞానులు ఇతరులు రక్షిస్తారు. హల్లెలూయా. ఏ తల్లి అయితే జ్ఞానవంతురాలుగా ఉంటుందో, ఏ తండ్రి అయితే జ్ఞానవంతుడుగా ఉంటాడో అట్టివారు తన కుటుంబాన్ని రక్షించుకుంటారు. దేవునికి స్తోత్రం. తన చుట్టూ ఉన్న వారిని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నశించిపోతున్న జనుల కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. జ్ఞానవంతులు ఇతరులను రక్షిస్తారు. దేవునికి స్తోత్రం. వారి బంధువుల కొరకు, వారి స్నేహితుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు ఏం చేస్తారంటే భారముతో విశ్వాసముతో ఉపవాసంతో ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. అటువంటి ఆత్మీయ అనుభవాన్ని కలిగి ఉన్నారని గ్రంథ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సామెత గ్రంథం 12:10 మొదటి వచనం చూసినట్లయితే జ్ఞానమును ప్రేమించుట. హల్లెలూయా. జ్ఞానమును ప్రేమించాలి అంటే యేసయ్యను ప్రేమించాలి, ఆయన యొక్క ఉన్నతమైన ఆలోచన ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు మనం ప్రేమించాలి, ఆయన ఉపదేశాన్ని మనం ప్రేమించాలి, ఆయన వాక్యాన్ని మనం ప్రేమించాలి. కాబట్టి సామెత గ్రంథము 12:18 చూసినప్పుడు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. హల్లెలూయా. నాలుకలో నుంచి వచ్చే ప్రతి మాట దేవుని దగ్గర మనం లెక్కపరి చెప్పాలి. దేవునికి స్తోత్రం. మనం ప్రతిరోజు మన యొక్క దినచర్యను ఎలా ప్రారంభిస్తున్నాం? ప్రార్థనతో ప్రారంభిస్తున్నామా? దేవుని భయంతో ప్రారంభిస్తున్నామా? దేవుని యందు భయభక్తులతో ప్రారంభిస్తున్నామా? ప్రతి మాటకు మనము లెక్క అప్పచెప్పాలి. మనుషుడు మాట్లాడు ప్రతి మాటను గురించి దేవుని దగ్గర రాయబడుతూ ఉంటుంది. అవునండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన మాటల వలన మన కుటుంబంలో ఒకవేళ రిలేషన్ దెబ్బతింటుందేమో, అనురాగాలు దెబ్బతింటున్నాయేమో, ఆప్యాయతలు దెబ్బతింటున్నాయేమో,
ప్రేమను దెబ్బతింటున్నాయేమో. నీ యొక్క పిల్లలతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ భర్తతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ భార్యతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ కన్న పిల్లలతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యొక్క అన్నదమ్ములతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ యొక్క అక్కచెల్లెలతో ఎలా మాట్లాడుతున్నావు, ఇరుగు పొరుగు వారితో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నీ జీవితంలో జ్ఞానం కలిగి మాట్లాడుతున్నావా, నీ నాలుక అనగా నీలో నుంచి వచ్చే మాట నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందా, నువ్వు వెళ్తున్న సంఘానికి ఆశీర్వాదకరంగా ఉందా, నీ బంధువులకు ఆశీర్వాదకరంగా ఉందా, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు దినమున. జ్ఞానం వలన నాలుక ఆరోగ్యాలకి ఆరోగ్యదాయకము. హల్లెలూయా. మన నోటి నుంచి వచ్చే మాట వలన ఇతరులు బ్రతకాలి, అంతేగాని చచ్చిపోకూడదు. దేవుని స్తోత్రం కలిగినాక పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు దినమున. ఒక్క మాట అన్నందుకన్నా అన్నందుకు ఆత్మహత్య చేసుకున్న కేసులు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. ఒక మాట అన్నందుకు కోపం చేసినందుకు ఏం చేస్తున్నారు, పోయి భయంకరంగా ఇష్టానుసారంగా చనిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ఆత్మహత్య చేయించుకో, ఆత్మహత్య చేసుకోమని సావు అని చెప్పేది ఎవరు, సైతాను అపవాది, వాడు అబద్ధీకుడు. ఎలాగైనా సరే నరకములు నెట్టివేయాలని వాడి ఉద్దేశం. దేవుని బిడ్డలారా గమనించండి, మనం మాట్లాడేటప్పుడు చాలా జ్ఞానంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. సామెత గ్రంథము 13:14 చూసినట్లయితే జ్ఞాన ఉపదేశము జీవపు ఊటాన్ని రాయబడినది. సామెత గ్రంథము 13:20 గమనించినప్పుడు జ్ఞానుల సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో సాహసం చేస్తే మంచిది, తిరుగుబోతులతో సాహసం చేయకూడదు, అబద్ధికులతో సాహసం చేయకూడదు, అన్నిలతో సాహసం చేయకూడదు, వేషధారులతో సాహసం చేయకూడదు. దేవునికి స్తోత్రం. పిల్లారా, త్రాగుబోతులతో సాహసం చేయకూడదు. ఈ లోకంలో దేవునికి దేవుని భయం లేని వారితో సహవాసం చేయకూడదు, వారితో సహవాసం చేయకూడదని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. జ్ఞానం గల వారు జ్ఞానులతో సాహసం చేస్తారు. దేవునికి స్తోత్రం. జ్ఞానం కలిగి మాట్లాడతారు, దేవుని యొక్క మహిమ కొరకు జీవిస్తారు. కనుక జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. దేవునికి స్తోత్రం. జ్ఞానం గలవారు దైవికమైన మనం అనుదిన జీవితంలో మన యొక్క విశ్వాస జీవితంలో ఈ ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనము ఆత్మీయ జ్ఞానం కలిగి జీవిద్దాం. శ్రేష్టమైన జ్ఞానమును దేవుని యొక్క నుండి సంపాదించుకుందాం. దేవునికి మహిమకరంగా ఈ లోకంలో బ్రతుకుదాం. దేవుని వాక్యం దీవించుగాక ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచండి ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల దేవ, దయగల తండ్రి, మీ ఘనమైన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో మేము తండ్రి ఈ లోకములో తండ్రి అనేక రకాలైన వస్తువుల కంటే, నృత్యముల కంటే, బంగారుల కంటే జ్ఞానం అనేది చాలా శ్రేష్టమైందని ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రం. మా జీవితంలో మేము ఆత్మీయ జ్ఞానము కలిగి శ్రేష్టమైన జ్ఞానము కలిగి జీవించడం సహాయం చేయండి. మా మాటలు, మా ప్రవర్తన, మా క్రియలు, మా ఆలోచనలు, మా యొక్క జీవితము మీకు మహిమకరంగా ఉండే సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎందరైతే జ్ఞానం లేని వారిగా ఉంటున్నారో అట్టి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారిలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయడం ప్రార్థన చేస్తున్నాం. అవివేకాన్ని తీసివేయండి, అంధత్వం తీసివేయి ప్రభా. చీకటిని యేసు నామములో పారదోలుతున్నాం. దేవుని యొక్క వాక్యం వెలుగు వారి హృదయంలో వచ్చును గాక. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యం వారి జీవితంలో జరుగును గాక. దేవా, వారి జీవితంలో వారి శరీరం, ప్రాణం, ఆత్మను మీకు అప్పగించుకొని మీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. వారి కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ప్రభా ఒక ఆశీర్వాదకరమైన జ్ఞానం ఉన్న వారిగా ఈ లోకంలో బ్రతుకు సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ఆత్మ చేత ప్రతిని అభిషేకించండి. జుంటి తేనె దారుల కంటే మధురమైన దేవా మీ యొక్క వాక్యమును ప్రేమించే వారిగాను, మీ వాక్యమును తండ్రి గ్రహించే వారిగా ఉండే సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించిన ఆయన, మా కొరకు సిలువ రక్తము కాచి మగురు ప్రాణం పెట్టిన యేసయ్య, మీ పరిశుద్ధ రక్తములో ప్రతి హృదయాన్ని కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి తండ్రి. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయడం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభా జ్ఞానంలో ఈ లోకంలో జీవించి దైవ ప్రత్యక్షతలను, దైవికమైన జ్ఞానము కలిగి, దైవికమైన వివేకము కలిగి జీవించడం సహాయం చేయండి. మీ మహిమలో రాకడ కొరకు ప్రభా ప్రతి బిడ్డను సిద్ధపరచడం ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు యొక్క నామమును స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. షాలోమ్. మా ఆరాధన సమయంలో ప్రతి ఆదివారము ఆరాధన ఉదయం 9 నుంచి ప్రారంభించబడును. ప్రతి నెల 2 ఆదివారము ప్రభు రాత్రి భోజనం మరియు ప్రతి శనివారము సాయంత్రం 6 ఉపవాస ప్రార్థన మరియు బైబిల్ స్టడీ జరుగును. ప్రతి నెల 10 సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక 9 నుండి ప్రారంభించబడును.
ప్రతి నెల రెండవ శనివారము ఉదయం 10 గంటల నుండి జీసస్ బ్లెస్సింగ్ రివైవల్ మీటింగ్ 1 గంట వరకు జరుగును. ప్రతి నెల రెండవ శనివారము సాయంత్రము 4 గంటల నుండి 6 గంటల వరకు యూత్ మీటింగ్ జరుగును. మా చిరునామా పాస్టర్ మేరుగు సెల్వరాజు, సియోను ప్రార్థనా మందిరం, మెయిన్ రోడ్ ఇల్లందు, 5071123, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ, ఇండియా. మా సెల్ నంబర్ 9849939119 మరియు 7396446187. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి టీవీ పరిచర్యలు ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ, స్వస్థత, విడుదల, ఆరోగ్యము, ఆశీర్వాదాలు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చాలునయ్యా, చాలునయ్యా.